శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అప్పు రావాలి అంటే మనం ఎవరికైనా ఏదైనా ఆపద సమయంలో కొంత ధనాన్ని అప్పుగా ఇస్తాం, అంటే తిరిగి ఇస్తారులే అని చెప్పని. కానీ వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ధనవంతులైనా వాళ్ళు సంపాదించుకున్న ఒక మంచి స్థాయిలో ఉన్న ఎవరి దగ్గర అన్న తీసుకున్న అప్పు ఇవ్వటానికి మనస్కరించదు. మరి ఏం చేయాలి? ధనమే కాదు, మనం ఆస్తులు పోగొట్టుకున్న మన దగ్గర ఎవరైనా బలవంతంగా దొంగతనంగా తెలియకుండా మాయమాటలతో ఆస్తులు రాయించుకున్నా దోచుకున్నా కూడా వాటిని తిరిగి తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనకి మనం ఏవో పూజలు ఏవో చేయలేమనుకున్న వాళ్ళు మనకి కార్తవీర్యార్జునుడు. అంటే మనం ఇంట్లో బంగారు నగ కూడా ఎక్కడన్నా పెట్టి మర్చిపోతుంటాం, ఎంత వెతికినా కనిపించదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ధనం కానీ ఆస్తి కానీ ఏదైనా రావాలి అంటే ప్రతిరోజు కూడా 108 సార్లు కార్తవీర్యార్జున మంత్రాన్ని జపం చేయాలి. ఇది అంటే ప్రతిరోజు అంటే కొన్ని మొండి బాకీలు ఉంటాయి రావు, వాటి కోసం మనకు వచ్చే వరకు ఈ జపాన్ని ప్రతిరోజు చేయాలి. ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఒక్కోసారి మనం ఇంట్లో అప్పుడే పెట్టి ఉంటాం, నగలు ఏవైనా కనిపించవు, ఒక్కసారి మాల జపం చేయండి, మనం వెతికిన చోటే మళ్ళీ అది మనకి కనిపిస్తుంది. అటువంటి శక్తివంతమైన మంత్రం కార్తవీర్యార్జున మంత్రం. అంటే డబ్బులే కాదు, మన పరువు పోయినా మనకి ఏవి దూరమైనా కూడా రావాలి అంటే కార్తవీర్యార్జున మంత్రానికి చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని చేయండి. ఇంకొక పరిహారం ఏమిటి అంటే, 3 శుక్రవారాలు దుర్గాదేవి దగ్గర, దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారికి, అంటే శుక్రవారాల్లో రాహుకాలం ఉంటుంది కదా, రాహుకాలంలో పిండి దీపాలు పెట్టి, అంటే ఈ పిండి దీపాల్లో విప్పను నేను పోసి దీపారాధన చేయాలి. మరి ఈ దీపాలు పెట్టే ముందు కూడా కొన్ని చిన్న నియమాలు ఏమిటి అంటే, కింద పరిశుభ్రం చేసి నీటితో, మనం ఆలయానికి కదా, ఒక చిన్న బాటిల్తో నీళ్లు తీసుకొని వెళ్ళి మనం దీపం పెట్టే చోట నీళ్లు చల్లి ఒక పొడి బట్టతో తుడిచి అక్కడ పసుపుతో, మొత్తం పసుపు నీళ్లతో కలిపి రాసి అక్కడ పవిత్రమవుతుంది. ముగ్గును వేయాలి. ముగ్గును వేసి మధ్యలో కుంకుమను పెట్టి ఆ కుంకుమ మీద ఈ పిండి ప్రమిదల్ని, అంటే బియ్యం పిండి, కొంచెం కొంతమంది బియ్యం పిండి గోధుమ పిండి కలిపి ప్రమిదల్ని పెడుతూ ఉంటారు. పెట్టి ఆ ప్రమిదలకి కుంకుమతో 5 చోట్ల బొట్టును పెట్టి చుట్టూ ఈ విప్ప నూనెతో 3 శుక్రవారాలు దీపారాధన చేసి, అలాగే శ్రీదేవి ఖడ్గమాలని పారాయణం చేయాలి. చేసి అమ్మవారికి చెప్పాలి, ఇలా మాకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం లేదు, మేము కోల్పోయినాయి, మాకు తిరిగి రావాలి తల్లి అని చెప్పని అమ్మవారికి ఒకసారి ప్రార్థన చేసుకొని, ఈ 3 శుక్రవారాలు ఇలా చేయండి, మీరు ఇచ్చిన అప్పు త్వరగా మనకి వచ్చేస్తుంది. అంటే అవతల వాళ్ళల్లో మనం చేసే పూజ వల్ల వాళ్ళల్లో పరివర్తన వస్తుంది. అంటే అయ్యో వాళ్ళు మాకు అవసరానికి ఇచ్చారు కదా, ఇన్ని రోజులు తప్పు చేశాను, ఆలస్యమైపోయిందని చెప్పని డబ్బులు ఇవ్వటానికి వాళ్ళల్లో మనసులో ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ పూజ చేయాలంటే, ఈ పూజ చేస్తే మనకి ఇంటికి వచ్చేస్తాయి అంటే ఆ ప్రేరణ కలగటానికే మనం పూజలు చేయాలి. అంతేకాని ఈ ఇక్కడ పెడుతూనే అక్కడ అమ్మవారు వాళ్ళల్లో కలిగిచ్చిస్తుందని కాదు. మనం 3 వారాల పాటు ఈ శుక్రవారం రోజున దుర్గాదేవికి పూజలు చేయాలి. అంటే దుర్గములను అంటే చెడు లక్షణాలను తొలగించే దుర్గాదేవి కాబట్టి, ఆ చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి, ఆ లక్షణాలను తొలగించే దుర్గాదేవి కాబట్టి అమ్మవారికి శుక్రవారం రోజున, అంటే మంగళవారం రోజున కదా దుర్గాదేవికి మనం పూజ చేయాలి అంటే కాదు, అప్పు తిరిగి రావాలి, పోగొట్టుకున్నవి తిరిగి రావాలి అంటే దుర్గాదేవిని మాత్రమే ఆరాధించాలి. అప్పుడే మనకి పోయినవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రేమలు ఆప్యాయతలతో సహా మనకి తిరిగి వస్తే ఈ 3 శుక్రవారాలు చేయటం వల్ల. అయితే మేము 3 శుక్రవారాలు చేశాము, అయితే అంటే శుక్రవారం 3 శుక్రవారం అయిపోయాక శనివారమే అడుగుతారు మాకు కాలేదు అని, కొంత సమయం పడుతుంది, అక్కడ అవతల మొండి ఘటాలు కాబట్టి మీకు ఇవ్వటానికి మనస్కరించట్లేదు, కొంత వాళ్ళల్లో పరివర్తన రావటానికి టైం పడుతుంది కాబట్టి మనకి కొంత సమయం పడుతుంది, చేసి చూడండి, భగవంతుణ్ణి నమ్మండి, అమ్మవారి పాదాలని స్మరించండి, వదలకండి. పూజ చేయటం వల్ల మనకి రావాల్సినవన్నీ కూడా ఇంటికి వచ్చి చేరుతాయి. మనం పోగొట్టుకునే అంటే ధనమే కాదు, బంగారే కాదు, ఆస్తులే కాదు, ప్రేమలు ఆప్యాయతలు.
అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలు, తల్లులు, ఆడపడుచులు, మరుదులు, బావగారులు, ఇలాంటి సంబంధాలన్నీ కూడా బలపడే అవకాశం ఈ శుక్రవారం దుర్గాదేవికి దీపం పెట్టడం వల్ల మీకు సంక్రమిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న చిన్న పరిహారాలతో మీకున్న సమస్యలను పోగొట్టుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.